నేను నీ ఆస్తి అడగలే, నీ ఫామ్ హౌస్లు అడగలే, నువ్వు పొందుతున్న ఆనందంలో భాగం కూడా అడగలే. నేను ఏమడిగినా నేను మన రక్తము మన ఎంట్రుకలు లేదా ఏదైనా నమూనాలు ఇచ్చి మన చిత్తశుద్ధిని మనం యొక్క ఒక విశ్వాసాన్ని తెలంగాణ యువతకు కల్పించే ఆదర్శంగా ఉందామని నేను మన్న అడిగిన. దీన్ని నేను అడగలే, కేటీఆర్ గారే 17 తారీఖు రోజు గజ్వేల్లో మా సభ ముగిసిన తర్వాత 18 తారీఖు వారే చిట్చా చేర్ పేరు మీద చాలా అంశాలు మాట్లాడాడు. వాడరాని భాష వాడి నన్ను తిట్టిండు, పర్వాలేదు. కానీ అందులో ఆయన ఒక మాట చెప్పిండు, డ్రగ్స్తో నాకేం సంబంధం, మేమెవరమన్న అన్నమా, డ్రగ్స్తో నీకు సంబంధం ఉంది, నువ్వు అమ్ముతున్నావు అని అన్నమా, నువ్వు తీసుకుంటున్నావు అని మేము అన్నమా అనలేదు కదా. మళ్ళీ ఆయనే ఆ కొనసాగింపుకి ఏం చెప్పిండు, నా రక్తం ఇస్తా, నా ఎంట్రుకలు ఇస్తా, అవసరమైతే నా లివర్ ఇంత ముక్క కట్ చేసి ఇస్తా, దాన్ని కూడా పరీక్షలు చేసుకోండి, నా నిజాయితీ నిరూపించుకుంటా అని ఆయన్ని పాత్రికేయ మిత్రులకు చెప్తే అన్ని పేపర్లల్లా టీవీలల్లా తాటికాయంత అక్షరాలలో వచ్చింది. నాకు అప్పుడు అనిపించింది ఇది కూడా మంచిదే కదా, కేటీఆర్కు బాధ్యత ఎట్లుందో కేటీఆరే రక్తం ఎంట్రుకలు లాస్ట్కు కార్చక్కాయ కూడా ఇంత తుక్క కట్ చేసి తుక్కడ కట్ చేసి ఇస్తా అన్న తర్వాత ఒకవేళ నేను వెనకపోతే యువకులకు అనుమానం వస్తుంది కదా, రే కేటీఆర్ గారు ఇంత ఆదర్శంగా ఉండి రక్తం ధార వస్తా అన్నాడు, జుట్టాను తీస్తా అన్నాడు, లోపల పేగులు కూడా కట్ చేసుకొని పరీక్షలు చేసుకో అన్నాడు అంటే రేవంత్ రెడ్డి ఇంట్లో వండుకుంటే దాల్మే కుచ్ కాలా హే అనే అనుమానం వస్తుంది. కాబట్టి ఆయన చెప్పిన దాన్ని నేను వైట్ ఛాలెంజ్ అని యాడ్ చేసిన, ఇద్దరికి ట్యాగ్ చేసిన, ఒకటి పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు విశ్వేశ్వరరెడ్డి గారికి, అదేవిధంగా నేను అనేకంటే ముందే తయారున్న నేను రక్తం ఇవ్వనికే వెంట్రుకలు ఇవ్వనికే లివర్ ముక్క ఇవ్వనికే అని చెప్పిన కేటీఆర్కు స్పోర్టివ్గా నేను సవాల్ విసిరిన ఈ వైట్ ఛాలెంజ్ మొత్తం దేశానికే ఆదర్శంగా ఉందాం. సోమవారం రోజు 12 గంటలకు అమరవీరుల స్తూపం సాక్షిగా సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళి ప్రభుత్వ డాక్టర్ల పర్యవేక్షణలో మన ముగ్గురం పరీక్ష చేయించుకొని మనం ప్రజలకు ఆదర్శంగా ఉందాం.